హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఇన్ఫోబడి. ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని మనం 2 సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూ ఏంటి అంటే ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 8.5 అన్నారు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8.5 హోల్ స్క్వేర్ మైనస్ 2. 8.5 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది అంటే 72.25 మైనస్ 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 70.25. సో ఆప్షన్లో ఏ అనేది ఆన్సర్. ఇంత ఈజీగా మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా? ఫార్ములాస్, బేసిక్ ఫార్ములాస్. ఆల్జిబ్రాలో మనకి ఫార్ములాస్ అనేది మనం బై హార్ట్ చేయగలిగితే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం 2 సెకండ్స్లో సాల్వ్ చేసేయచ్చు. ఒకసారి ఫార్ములాస్ అనేది మనం ఒకసారి ఏ ఫార్ములాకి ఏ విధంగా మనం షార్ట్ కట్ అనేది ఒకసారి చూద్దాం. ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2. మనకి ఇచ్చిన దానిలో ఇందాక మనం సాల్వ్ చేసిన ప్రాబ్లంలో ఎక్స్ ప్లస్ 1/x ఇచ్చాడు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ కనుక్కోమన్నాడు కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ 2 సింపుల్ గా మనం ఫైండ్ అవుట్ చేయగలం. నెక్స్ట్ అదే విధంగా ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ 3 అవుతుంది. ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 4 ఏ స్క్వేర్ ఏ టు ద పవర్ ఆఫ్ 4 మైనస్ 4 ఏ స్క్వేర్ ప్లస్ 2 అవుతుంది. అదేవిధంగా ఎక్స్ పవర్ 5 ప్లస్ 1/x పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏ టు ద పవర్ ఆఫ్ 5 మైనస్ 5 ఏ క్యూబ్ ప్లస్ 5 ఏ. సో ఈ విధంగా ఎక్స్ ప్లస్ 1/x ఇచ్చినప్పుడు ఈ విధంగా మనం వీటిని బై హార్ట్ చేసి సాల్వ్ చేసేది. అదే ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే కనుక అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2 అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ 3 అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ టు ద పవర్ 4 ప్లస్ 1/x టు ద పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు ఏ టు ద పవర్ 4 ప్లస్ 4 ఏ స్క్వేర్ ప్లస్ 2 అవుతుంది. ఎక్స్ టు ద పవర్ 5 మైనస్ 1/x పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏ టు ద పవర్ 5 ప్లస్ 5 ఏ క్యూబ్ ప్లస్ 5 ఏ. సో ఈ విధంగా మనం ఒకదానికి సంబంధించి ఫార్ములాస్ బై హార్ట్ చేస్తే రెండో దానికి మైనస్ ఉన్న చోట ప్లస్ పెట్టేసుకుంటే ఈజీగా మనం సాల్వ్ చేసేయచ్చు. ఇఫ్ ఈ ఫార్ములా ఇంపార్టెంట్, ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే కనుక ఎక్స్ ప్లస్ 1/x ఎంత అని అడిగినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇచ్చినటువంటి వాల్యూ అండర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ 2 అవుతుంది. సో ఇక్కడ ఏ ఇచ్చారు కాబట్టి ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ అవుతుంది ఏ ప్లస్ 2 అవుతుంది. అదే ఎక్స్ మైనస్ 1/x వాల్యూ అవుతుంది రూట్ ఆఫ్ ఏ అవుతుంది. ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ 4. ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే కనుక ఎక్స్ ప్లస్ 1/x ఏమవుతుంది అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ 4. సో ఈ ఫార్ములాస్ మీరు బై హార్ట్ చేస్తే ఈ విధంగా ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇచ్చినా కూడా మీరు మాక్సిమం 5 సెకండ్స్లో సాల్వ్ చేసేయచ్చు. మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని ఫార్ములా పరంగా నేను ఏ విధంగా ఫైండ్ అవుట్ చేశాను ఒకసారి చూద్దాం. ఓ ఇచ్చిన వాల్యూ ఏమో ఏమైంది, ఎక్స్ ప్లస్ 1/x, ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 8.5. మనకి ఇచ్చినటువంటి వాల్యూ ఇది. మనం వాళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అనే వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. దీనికి ఏమవుతుంది, ప్రకారం ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అంటే ఏమైంది, ఏ స్క్వేర్ మైనస్ 2 అయింది. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత మనకి 8.5 హోల్ స్క్వేర్ మైనస్ 2. సో 8.5, సో డెసిమల్ వాల్యూ తీసేసి మొత్తం మనకి నెంబర్ ఎంత ఉంది అంటే 85 స్క్వేర్. అంటే మనకి ఆల్రెడీ వన్స్ ప్లేస్ లో 5 ఉంది కాబట్టి 5 స్క్వేర్ 25 అవుతుంది. టెన్స్ ప్లేస్ లో ఉన్నటువంటి వాల్యూ నెక్స్ట్ ఏమవుతుంది, 8 ఉంది, 8 కి నెక్స్ట్ వచ్చే వాల్యూ 9, 8 × 9 ఎంత 72. సో ఈ విధంగా మనం స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేసాము. సో ఇక్కడ మనము 72 డెసిమల్ వాల్యూ 1 ఉంది కాబట్టి స్క్వేర్ చేస్తే 2 వస్తాయి, 72.25 మైనస్ 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 70.25. ఆన్సర్ ఏది అంటే మనకి ఏ. సో ఈ విధంగా మనకి ఈ ఎటువంటి వాల్యూనైనా మనం 5 సెకండ్స్లో ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఇఫ్ రూట్ ఎక్స్ ప్లస్ 1/x 1/√x ఈజ్ ఈక్వల్ టు రూట్ 7 అయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x³ వాల్యూ ఎంత అన్నాడు, 120, 130, 140, 110. సో మనం ఇచ్చిన దానిలో మనం ఎక్స్ ప్లస్ 1/x అనేది నేర్చుకున్నాం కానీ రూట్ ఎక్స్ నేర్చుకోవచ్చు. సో ఈజీ, దీన్ని ఏం చేస్తాము అంటే ఎక్స్ ప్లస్ 1/x, దీన్నే ఎక్స్ ప్లస్ 1/x అనుకుందాం. ఇచ్చినటువంటి వాల్యూ ఏమైంది, రూట్ ఎక్స్ ప్లస్ 1/√x కాబట్టి సో దీన్నే మనము ఎక్స్ ప్లస్ 1/x అనుకుంటే మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్ బదులు రూట్ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ అవుతుంది ప్లస్ 1/x అవుతుంది. ఇజ్ ఈక్వల్ టు ఏం చెప్పుకున్నాం మనము, ఏ స్క్వేర్ అంటే రూట్ 7 హోల్ స్క్వేర్ మైనస్ 2, దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 2 క్యాన్సిల్ అయిపోతే 7 మైనస్ 2 వాల్యూ ఎంత వచ్చింది, 5 వచ్చింది. సో ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ 5 వచ్చింది. సో మనం ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x³ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేయచ్చు కదా. సో ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x³ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది, ఏ క్యూబ్ మైనస్ 3 ఏ. మనం ఆల్రెడీ ఫార్ములా బై హార్ట్ చేసుకున్నాం, ఏ వాల్యూ ఎంత మనకి ఇక్కడ 5. సో 5³ మైనస్ 3 ఏ అంటే 3 × 5, దట్ ఈజ్ ఈక్వల్ టు 5³ అంటే 125 మైనస్ 3 5 ఆర్ 15. సో 125 లో 15 పోతే 110 అవుతుంది. సో మనకి ఆన్సర్ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది వాల్యూ ఏంటి అంటే కే టు ద పవర్ ఆఫ్ 4 ప్లస్ 1/k⁴ ఇస్ ఈక్వల్ టు 194. సో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, కే క్యూబ్ ప్లస్ 1/k³ ఇస్ ఈక్వల్ టు ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. జనరల్ గా మనకి ఎక్స్ ప్లస్ 1/x ఫామ్ లో ఇచ్చి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అయినా ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x³ అయినా ఫైండ్ అవుట్ చేయగలము. ఇక్కడ రివర్స్ లో వద్దాం. ముందు మనము మనకి ఇచ్చినటువంటి దాన్ని ఏ విధంగా రాసుకుందాము అంటే కే టు ద పవర్ ఆఫ్ 4 అంటే నేను కే స్క్వేర్ హోల్ స్క్వేర్ గా రాస్తాను ప్లస్ 1/k² హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 194. మనకి ఇది ఏ ఫార్ములాలో ఉంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఇస్ ఈక్వల్ టు ఏ అయితే ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ ప్లస్ 2.
ఇచ్చినటువంటిది ఈ ఫామ్ లో ఉంది కాబట్టి మనం ఈ విధంగా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. సో ఎక్స్ బదులు ఇక్కడ ఎంత ఉంది అంటే మనకి కే స్క్వేర్ ప్లస్ వన్ బై కే స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 194 ప్లస్ 2 ఇజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 196 అంటే మనకి ఎంత వాల్యూ 14. సో మనకి ఇప్పుడు కే స్క్వేర్ ప్లస్ వన్ బై కే స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 14 వచ్చింది. అంటే కే ప్లస్ వన్ బై కే ఏమవుతుంది, రూట్ ఆఫ్ 14 ప్లస్ 2 అవుతుంది. సేమ్ ఇక్కడ యూజ్ చేసినటువంటి ఫార్ములా ఇక్కడ యూజ్ చేసాం, దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 16. రూట్ ఆఫ్ 16 అంటే 4. సో ఫైనల్ గా మనకి కే ప్లస్ వన్ బై కే ఎంత వచ్చింది, 4 వచ్చింది. ఇప్పుడు కే క్యూబ్ ప్లస్ వన్ బై కే క్యూబ్ అంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎంత, ఏ క్యూబ్ అంటే ఏ క్యూబ్ అంటే ఏ వాల్యూ 4 ఇచ్చారు, 4 క్యూబ్ మైనస్ 3a, 3a అంటే 3 ఇంటూ 4. సో 4 క్యూబ్ అంటే 64 మైనస్ 3 ఇంటూ 4 అంటే 12, దట్ ఈస్ ఈక్వల్ 64 నుంచి 12 తీసేస్తే 52. సో 52 అనేది మనకు వచ్చినటువంటి ఆన్సర్. ఇది ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లం, ఈ విధంగా కూడా మనకి ఆ ఎగ్జామ్ లో అడిగే అవకాశం ఉంది. సో ముందుగా మనకి ఇచ్చినటువంటి వాల్యూని రాసుకుందాము, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 ఇచ్చారు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి వాల్యూ ఏంటి అంటే ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 48 ప్లస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 42 ప్లస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 36 ప్లస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 30 ప్లస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 24 ప్లస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 18 ప్లస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 12 ప్లస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 6 ప్లస్ 1. సో దీని వాల్యూ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ ప్లస్ టూ అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 ప్లస్ 2, దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 3. సో మనకి ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 అయినప్పుడు ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఏ క్యూబ్ మైనస్ 3a కదా. ఇక్కడ ఏ అంటే వాల్యూ ఎంత, రూట్ 3 కాబట్టి రూట్ 3 హోల్ క్యూబ్ మైనస్ 3 రూట్ 3. రూట్ 3 హోల్ క్యూబ్ అంటే రూట్ 3 ఇంటూ రూట్ 3 ఇంటూ రూట్ 3 మైనస్ 3 రూట్ 3. సో రూట్ 3 ఇంటూ రూట్ 3 అంటే 3, 3 ఇంటూ రూట్ 3 3 రూట్ 3 మైనస్ 3 రూట్ 3, అంతేంది ఆన్సర్ 0 అయింది. సో మనకి ఫైనల్ గా వచ్చినటువంటి ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో ఈ మనం ఏం చేద్దాము అంటే ఈ ఎక్స్ క్యూబ్ ని ఇలాగే ఉంచి ఈ వన్ బై ఎక్స్ క్యూబ్ ని తీసుకెళ్తే మైనస్ వన్ బై ఎక్స్ క్యూబ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేద్దాం, ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 1. ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ క్యూబ్ అంటే ఏ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 6 ఇజ్ ఈక్వల్ టు మైనస్ 1. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేసాము, డైరెక్ట్ గా దీన్ని ఇక్కడ అప్లై చేసేద్దాం. సో ప్రతి దానిలో కూడా పవర్ అనేది 6 మల్టిపుల్ లాగా ఉంది కాబట్టి మనకి ఆన్సర్ ఏ విధంగా వస్తుంది అంటే ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 48 అంటే మైనస్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 8 ప్లస్ మైనస్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 7 ప్లస్ మైనస్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 6 ప్లస్ మైనస్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 5 ప్లస్ మైనస్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 ప్లస్ మైనస్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 3 ప్లస్ మైనస్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 2 మైనస్ 1 ప్లస్ 1. సో ఇది, సో దీని నుంచి పవర్ లో కనుక ఈవెన్ ఉంటే మైనస్ పవర్ ఈవెన్ ఉంటే ప్లస్ అవుతుంది కాబట్టి 1 మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ 1. సో చూద్దాం, ఈ వన్ క్యాన్సిల్ అయిపోద్ది, ఈ వన్ క్యాన్సిల్ అయిపోద్ది, ఇది క్యాన్సిల్ అయిపోయి ఇది క్యాన్సిల్ అయిపోయి మనకి ఫైనల్ గా వచ్చినటువంటి వాల్యూ ఎంత అంటే 1. సో ఫైనల్ గా మనకి ఆన్సర్ ఎంత, ఆప్షన్ 3. సో ఇది ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లం. ఇఫ్ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అయితే కనుక ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నారు. మనం ఆల్రెడీ ఫార్ములా అనేది నేర్చుకున్నాం కదా, ఏంటి అంటే ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఏ స్క్వేర్ ప్లస్ 4 అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ 4. సో ఇక్కడ మనకి ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ అంటే ఎంత ఇచ్చారు, ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అన్నారు కాబట్టి ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ ప్లస్ 4 అవుతుంది. సో 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 4 దట్ ఈస్ ఈక్వల్ టు 20. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే మనం ఎలా రాయొచ్చు, 4 ఇంటూ 5 గా రాయొచ్చు. సో రూట్ 4 ఇంటూ రూట్ 5 అవుతుంది. రూట్ 4 అంటే 2 ఇంటూ రూట్ 5 అంటే 2 రూట్ 5. సో ఫైనల్ గా మనకి ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అయితే ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఎంత వచ్చింది, 2 రూట్. సో ఈ విధంగా మనం ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ ని ఎలాంటి ప్రాబ్లమ్ అయినా ఈజీగా సింప్లిఫై చేసేయచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కంటెంట్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ఫోమేటివ్.